వెల్కమ్ టు మై ఛానల్ ఓ కళా ద డ్రీమ్. ఈరోజు బ్లాగ్ అంతా వన్ డే ట్రిప్ టు హైదరాబాద్ టు విజయవాడ. సో నా ఎక్స్పీరియన్స్ వైజ్ విజయవాడ ట్రిప్ని వన్ డేలో ప్లేస్ సేమ్ కవర్ చేశాను. ఫుడ్ ఎలా ఉంది, రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు గ్లాన్స్గా ఇస్తాను. సో మీరు ఎప్పుడైనా విజయవాడని విజిట్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. హైదరాబాద్ టు విజయవాడ 234 kilometers అప్రాక్సిమేట్లీ ఉంటుంది. కార్లో వెళ్తే మనకి 4.5 hours పడుతుంది, అదే బస్సులో వెళ్తే మనకి 5 hours పడుతుంది. సో మేము రోజు ఆఫీస్కి ట్రావెలింగ్ కార్లోనే కాబట్టి డ్రైవింగ్ అదంతా పెట్టుకోకుండా రిలాక్స్డ్గా జర్నీ చేయాలి అనేసి బస్లో స్టార్ట్ అయ్యామన్నమాట. సో అరౌండ్ 11 o'clockకి స్టార్ట్ అయితే విజయవాడకి మేము 4 o'clockకి రీచ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ మేము ఎక్కువగా విజయవాడలో ఆటోస్లో ఎక్కువగా తిరిగామన్నమాట. సో ఇక్కడ ఆటో వాళ్ళస్ అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మమ్మల్ని ఒక నియర్ బై రెసిడెన్సీ ఆర్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. దిస్ వాజ్ వెరీ వెరీ గుడ్. మేఘనా రెసిడెన్సీ అనేది ఇది టెంపుల్కి నియర్ బై ఉందండి. సో ఎంటైర్ రూమ్ అయితే చిన్నగా ఉన్నప్పటికీ చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉంది ఎంబియన్స్ అది కూడా. బుక్ మై హోటల్ ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంత నియర్ బై ఆటో వాళ్ళ తీసుకునేసి వచ్చారనమాట. సో వీఆర్ జస్ట్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద రూమ్ అండ్ ఎంబియన్స్ ఆఫ్ ఇట్. సో ప్లానింగ్ ప్రకారం మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట. సో దానికోసమని మనకి దర్శనంకి టికెట్స్ అనేవి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇక్కడ మేము రెడీ అయిపోయాము. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. సో ట్రెడిషనల్ వేర్ శారీ వేసుకున్నాము అండ్ సంతోష్ వచ్చేసి షర్ట్ షల్వార్ వేసుకున్నాడు. సో అలా వి జస్ట్ స్టార్టెడ్ టు టెంపుల్. సో ఆటోలోనే మేము టెంపుల్ వరకు వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మీకు గోపురం కనిపిస్తుంది కదా, గోల్డ్ కలర్ షైన్ అవుతుంది. సో అక్కడికే మనం వెళ్ళేది. సో ఇదంతా మనకి బ్రిడ్జ్ అండి, విజయవాడ బ్రిడ్జ్. సో దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ అనేది ఇంద్రకీలాద్రి హిల్ పైన ఉంటుంది. సో హిల్ పైకి వరకు ఆటోస్ వెళ్ళవు, సపరేట్గా ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. సో దానికి మనం టెంపుల్ వరకు వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ పై వరకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఘాట్స్ అనేవి కనిపిస్తాయి, కృష్ణా రివర్ ఘాట్స్. సో ఇదేనండి మీకు ఒక స్పెషల్ వెహికల్ ఫర్ ఎస్పెషల్లీ దుర్గామాత టెంపుల్కి. సో ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎక్స్పెక్టేషన్ కాస్త రివర్స్ అయింది. సో ఫుల్ ఆఫ్ జనాలు ఉన్నారండి ఆ ట్రాన్స్పోర్ట్లో. ఆ బస్సు వెహికల్లో అయితే చాలామంది జనాలు ఉన్నారు. సో ఓవరాల్లీ మేము రీచ్ అయిపోయామన్నమాట ఇంద్రకీలాద్రి హిల్కి. సో ఇక్కడ ఓం సింబల్ ఉంది కదా, ఇదేనండి మనకి టెంపుల్ వచ్చేసింది అన్న దానికి సింబల్. ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి అండ్ చాలా చాలా కలగా ఉన్నారు అమ్మవారు అయితే. సో ఇక్కడ మెయిన్ టెంపుల్ గోపురం అనమాట. సో ఇక్కడ కూడా బయట ఇంకో గోపురం ఉంటుంది, దానికి ఫుల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అండి, చాలా చాలా స్టాచ్యూస్ ఉంటాయి. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే ఆ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవాలి ఎలా. సో ఫస్ట్ చూసిన గోల్డెన్ టెంపుల్ బయటకు వచ్చేసరికి మనకి ఫుల్ ఆన్ స్పేస్ ఉంటుందండి కూర్చోడానికి. సో అక్కడ మేము మెడిటేషన్ స్టార్ట్ చేసామన్నమాట. సో కానీ వెనకకి చాలా చీకటి ఉండేసరికి అక్కడ హిల్ ఉంది అనేసి మేము అప్పుడు కనిపెట్టలేదు. గోపురం అండ్ ఫుల్ మూన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో మెల్లమెల్లగా మార్నింగ్ అయ్యేసరికి అది కొండ అనేసి రివీల్ అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇట్స్ అన్ ఐ ట్రీట్ లాగా అనిపించింది అండ్ వెరీ వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చాయండి. చాలాసేపు కూర్చున్నాం అక్కడే అండ్ ఒకవైపు చంద్రుడు వెళ్ళిపోతుంటే ఇక్కడ సన్ రైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సన్ రైజ్ కూడా మనం ఈ హిల్ పై నుంచి చూడొచ్చు అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ విజయవాడ. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డెవలప్డ్ సిటీ అనేసి చెప్పొచ్చు. ఎక్కడ చూసినా బ్రిడ్జ్, వాటర్, చాలా బాగుంది సిటీ అంతా. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ చిన్న షాప్ లాగా. సో అక్కడ మేము ప్రసాదాలు అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం అన్నమాట అదే వెహికల్లో. సో రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అసలు ఎవరూ లేరండి.
సో ఇది జస్ట్ హిల్ వరకు మాత్రమే వెళ్తుంది కాబట్టి ఎవరూ అంత ఎక్కలేరు. సో మేమిద్దరమే అక్కడ వరకు ట్రావెల్ చేశామన్నమాట ద ఎంటైర్ బస్సు. సో ఇక్కడ చాలా చాలా బాగుంది, అంటే వెరైటీగా ఉందన్నమాట ఈ వెహికల్ అంతా. సో మీరు చూడొచ్చు ఇక్కడ కృష్ణా రివర్ ఘాట్స్ దగ్గర చాలామంది అక్కడ స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. సో ఇక్కడ మేము దర్శనం అదంతా స్నానాలు అవన్నీ చేయలేదు, జస్ట్ నీళ్ళు అనేవి నెత్తిపైన పోసుకుంటే కొంచెమైనా పాపాలు పోతాయి అని చెప్పేసి అక్కడి వరకు వెళ్ళి నీళ్లు చిలకరించుకున్నాం అన్నమాట. ఇలా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఆటోలో. హోటల్కి నియర్ బై ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాం అన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో అక్కడ ఫుడ్ అక్కడికి తీసుకెళ్ళింది కూడా మళ్ళీ ఇంకో ఆటో వాళ్ళనే తీసుకొని వెళ్ళాడు. సో ఫుడ్ వాజ్ రియలీ రియలీ గుడ్. సో యూజువలీ మేమైతే ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెవీగా తీసుకుంటాము. సో అక్కడ తిరగడానికి దానికి చాలా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి మేము యూజువలీ అలా చేస్తామన్నమాట. సో ఇక్కడ లీలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర మేము ఫుడ్ అనేది తినేసాం. సో విజయవాడలో ఉండే ప్లేసెస్ని కవర్ చేయడానికి మళ్ళీ మేము హోటల్కి వెళ్ళి చిన్నగా ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట. సో నియర్ బై ప్లేసెస్ అంటే మేము చాలా ఎక్కువగా తిరగలేదు. యాక్చువల్గా చాలా మనకి ప్లేసెస్ ఉన్నాయి, లైక్ ఉండవల్లి కేవ్స్ అని, ప్రకాశం బ్యారేజ్ అండ్ అమరావతి సెల్ఫీ స్పాట్ అండ్ వన్ మోర్ థింగ్ ద పాట్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విజయవాడలో అంటే భవానీ ఐలాండ్ తప్పకుండా విజిట్ చేయాలంట. సో అది మేము మిస్ చేసుకున్నాము యాక్చువల్గా. సో మీకు టైం ఉంటే అది కూడా మీరు విజిట్ చేయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ అండి. మనం చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో మనం చదువుకునే వాళ్ళము. సో ఇప్పుడు నేను ఇది చూస్తున్నాను. సో ప్రకాశం బ్యారేజ్ ఫ్రెండ్లీ అండ్ వెరీ చిన్న రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట లంచ్ కోసం అనేసి. అండ్ ఇక్కడ హోటల్ వచ్చేసి చాలా చాలా వెరైటీగా ఉందండి, అండ్ బెంచెస్ వచ్చేసి చాలా వెరైటీగా ఉంది, అండ్ ఫుడ్ మాత్రం చాలా హోమ్లీ ఫుడ్ అండి. అండ్ విజయవాడ ఫుడ్ అంటే ఏంటి అని హోటల్లో అర్థమైంది. సో ఫుడ్ వాజ్ రియలీ రియలీ గుడ్ అండ్ వెరైటీ వెరైటీ డిషెస్ ఉన్నాయన్నమాట. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి వెజ్లోనే నేను చెప్తున్నాను, చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట ఫుడ్ అయితే. సో లంచ్ తర్వాత మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. సో దానికోసమనే మేము విజయవాడ వచ్చామన్నమాట. సో మీన్ వైల్ మనం మాత్రం వన్ డేలో అన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. సో ఇలా వన్ డేలో విజయవాడని కవర్ చేసేసాము. సో ఉన్న టైంలో కవర్ చేసామన్నమాట. సో మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అంతా సర్దేసుకొని విజయవాడ బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. మేము ఆల్రెడీ బస్ని బుక్ చేసుకున్నాము హైదరాబాద్ వరకు. అండ్ మీరు తప్పకుండా విజయవాడలో చూడాల్సిన ప్లేస్ అంటే అమ్మవారి టెంపుల్తో పాటు భవానీ ఐలాండ్. సో మీరు కనుక వెళ్తే తప్పకుండా మీరు భవానీ ఐలాండ్కి మాత్రం వెళ్ళండి. సో అమరావతి సెమీ స్లీపర్ బస్ సర్వీస్ని మేము బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్వేస్ ఐ విల్ సిట్ అట్ విండో సీట్. రియలీ రియలీ టైర్డ్ అయిపోయాము ఇద్దరము. సో అట్లా డే అనేది ఎండ్ అయిపోయింది అండ్ నిద్రలో కలిసిపోయిందన్నమాట. సో మళ్ళీ హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1:00 కల్లా రీచ్ అయ్యాము.
సో ఆ అర్ధరాత్రి 1 o'clock రీచ్ అయితే అసలుకి జనాలు ఉంటారో లేరో అనేసి నేను భయపడ్డాను. కానీ హైదరాబాద్ అనేది ఎంత పాపులర్ సిటీ అంటే 1 o'clockకి కూడా మనకి ట్రావెల్ అలవెన్సెస్ లైక్ ఆటోస్ కానీ ఏవైనా దొరుకుతాయి. సో అట్ లాస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇదండి బ్లాగ్. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.